హరిమకొండ గుండ్ల సింగారం ఉద్రిక్తంగా మారింది. గుండ్ల సింగారంలో 3000 మంది పేదలు గుడిసెలు వేశారు. అయితే ఆ భూమి తమదంటూ స్థానికులు తొలగించేందుకు ప్రయత్నించారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. కర్రలతో ఇరు వర్గాలు దాడులకు దిగాయి. ఈ వాగ్వాదానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, సుమిత్ర, కొద్దిసేపటి క్రితం గుడ్ల సింగారం రణరంగంగా మారింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకునేందుకు దాదాపుగా 3000 మంది పేదలు గుడిసెలు వేసుకునేందుకు వస్తే ఇక్కడ కొంతమంది తమవి పట్టాభూములని అడ్డుకొని పేదలపైన దాడి చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పుడే పేదలను వీళ్ళందరినీ ఒక దగ్గర పోలీసులంతా ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి హనుమాన్ టెంపుల్లో తీసుకొచ్చి సిపిఐ నేతలతో మాట్లాడిస్తున్నారు. వాళ్ళంతా కూడా సిపిఐ రాష్ట్ర స్థాయి నాయకులంతా వచ్చి వాళ్ళతో మాట్లాడి ఏర్పాట్లు ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఏం జరిగిందమ్మా ఉదయం అక్కడ మీరు గొడవలో మీరు కూడా ఉన్నారు కదా, ఏం జరిగింది? సింగారపు నుంచి సింగారమూరు నుంచి అండి యూత్ని అంతా గ్యాదర్ చేస్తున్నారండి. ఒక 5-6 కలిసి యూత్ని మొత్తం గ్యాదర్ చేసి ఏం చేస్తున్నారంటే వాళ్ళకు తాగడానికి మందు, డ్రగ్స్ ఇవన్నీ ఇచ్చి గుడిసెకు 1000 రూపాయలు, గుడిసె పీకిన వాళ్ళకు 1000 రూపాయలు అనేసి మనిషికి 1000 రూపాయలు ఇచ్చి యువకులను మాత్రమే గుడిసెల మీదకి పంపిస్తున్నారు. గుడిసెల మీదకి పంపించి ఏం చేస్తున్నారంటే ఈ గుడిసె వాసులు సది పట్టుకొని గొడ్డలు కొడవలి అవన్నీ పట్టుకొని చెట్లు సేమ సాఫ్ చేసుకుందామని పోయి ఆ టిఫిన్ బాక్సులు గుడిసెలో పెట్టుకుంటే అదే బాక్స్ తిని వాళ్ళు తెచ్చుకున్న బీరు మందు స్త్రీల మీదకి అత్యాచారం చేయడానికి కూడా అదే గుడిసెలకు లాక్కొని వెళ్ళి వాళ్ళపైన దౌర్జన్యం చేయడం కూడా జరుగుతుందండి. చాలా రౌడీజంగా ఎట్లా అంటే అట్లా మారిపోతుందండి. గుండ్ల సింగారం పెద్ద పెద్ద రాళ్ళు కర్రలు పట్టుకొని కారం పొడి కూడా తీసుకొని వచ్చి ఆడవాళ్ళను పిల్లలను చూడకుండా మొత్తం చల్లుకుంటూ అందరిని కొట్టారండి. చాలా మంది నాయకులకు లీడర్స్కి ఇక్కడ తల పగలడం, కాలు ఫ్రాక్చర్ అవ్వడం, చేతికి ఇలాంటి చిన్న చిన్న పిల్లలకు కూడా దెబ్బలు తగిలాయండి. ఒక ప్రెగ్నెన్సీ లేడీని కూడా కడుపులో తినడం జరిగింది. చాలా విపరీతంగా అంటే విపరీతంగా తయారవుతుంది అండి. ఈ రౌడీజాన్ని ఆపాలి. ప్రభుత్వం ఉన్నది ఎందుకండి? ఎలక్షన్స్ అప్పుడు వచ్చి ఓట్ల కోసం అడుగుతారు. మరి ఇదే ఈ జనాలు ఇప్పుడు ఇల్లు కోసం ఇంత ఆరాట పడుతుంటే ఏం చేస్తుందండి ప్రభుత్వం? ఎందుకు ప్రభుత్వం ముందుకు రావటం లేదని మేము అడుగుతున్నామండి. ఏం జరిగిందండి? మీరు అక్కడ మీరు జరిగిన ఘర్షణలో మీరు కూడా ఉన్నారు, ఏం జరిగింది? ఇంతకు ముందు కూడా ఇక్కడ టెంపుల్లో వచ్చి మాట్లాడుతుండగా రాలేసినట్టు మీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. అవునండి, ఇంతకు ముందు నేను ఇట్లనే వేరే టీవీ వాళ్ళు నన్ను అడుగుతుంటే పొద్దున జరిగిన డిస్కషన్ సందర్భం నేను చెప్తున్నానండి. చెప్తుంటే ఒక అతను నాపైన దాడి చేయబోయాడండి. నాపైన చేయబోయేసరికి నాకు ఎదురుగా ఒక ఆమె వచ్చినందుకు ఆ మహిళకు నా మీద జరగబడే దాడి ఆమెకు జరిగింది. నా మీదతో రాయితో కొట్టి ఉరికాడండి. చాలా అండి, మందు తాగేసి వచ్చి రాళ్లతో కర్రలతో కొడుతున్నారండి. ఆడవాళ్ళను, మగవాళ్ళను, పిల్లల్ని ఎవరిని చూడటం లేదండి. ఇష్టం వచ్చినట్టు కొట్టారండి. చాలా దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నారండి. ఇది మహిళలు చాలా ఆరోపణలు చేస్తున్నారు. మహిళలపైన దౌర్జన్యంగా వాళ్ళంతా కూడా వ్యవహరించారు. దౌర్జన్యంగా తమ పైన రాళ్ళు కర్రలతో దాడి చేయడమే కాకుండా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని వీళ్ళంతా మహిళలైతే ఆరోపిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఇక్కడ వీళ్ళంతా సమావేశమైనటువంటి ఈ హనుమాన్ టెంపుల్ దగ్గర కూడా వీళ్ళంతా ఈ హనుమాన్ టెంపుల్ దగ్గర సమావేశం అవుతుండగానే దుండగులు కొంతమంది వచ్చి రాళ్ల దాడి వీళ్ళ మీద చేశారని ఆరోపిస్తున్నారు. అయితే వీళ్ళందరినీ కూడా అక్కడ గుండ్ల సింగారంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు జరగకుండా అక్కడ వాళ్ళందరినీ ఇక్కడ తీసుకొచ్చి హనుమకొండ సమీపంలోని హనుమాన్ టెంపుల్లో వీళ్ళందరినీ కూడా పోలీసులు ఇక్కడ ఉంచారు. సిపిఐ రాష్ట్ర నాయకులు వీళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు గుండ్ల సింగారంలో కూడా మరో 4-5 వందల మంది మోహరించి వాళ్ళంతా కూడా అక్కడ వీళ్ళ మీద దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం అందుతుంది. అయితే ఉద్రిక్త పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో
అనేటువంటి నేపథ్యంలో వీళ్ళు సిపిఐ రాష్ట్ర స్థాయి నేతలు వీళ్ళతో చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి సిపిఐ నేతలతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. గుండ్ల సింగారం లోపల 174 సర్వే నంబర్, 175 సర్వే నంబరు. ఈ సర్వే నంబర్ల లోపల గత 2 నెలల నుంచి పేదలందరూ ఇల్లేసుకొని ఉంటా ఉన్నారు. అయితే ఆ భూమిని కాజేయాలని చెప్పి కొంతమంది అధికార పార్టీ అండతోని గుండాలు ఈరోజు పేదల మీద దాడి చేసి మరి ఆ భూమిని ఖాళీ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా కూడా ఈ భూమి ప్రభుత్వ భూమి, అది ప్రభుత్వ భూమి. ప్రభుత్వం చట్టపరంగా దాడి చేస్తున్నటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా, వాళ్ళని అరెస్ట్ చేయకుండా, వాళ్ళ మీద కేసులు పెట్టకుండా పోలీసులకు వైపు ప్రేక్షక ప్రాప్త వహిస్తూ వాళ్ళు చూస్తుండగానే దాడులు చేస్తూ ఉంటే మరి వాళ్ళని అరెస్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి పోలీసులు చర్యలు తీసుకోకుండా ఈరోజు అక్కడ ఉన్నటువంటి పేదలందరినీ కూడా తరిమి కొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా భూమి దక్కేంత వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ పేదలకు అండగా ఉండి భూ పోరాటం నిర్వహించి పట్టాలు సాధించేంత వరకు పోరాటం కొనసాగిస్తారని సందర్భంగా తెలియజేస్తాం. వివాదం ఏంటిది, ఎందుకు వాళ్ళు అడ్డుకుంటున్నారు, వీళ్ళు గుడిసెలు వేసుకుని ఉంటే ఎందుకు అడ్డుకుంటున్నారు, అసలు వివాదం ఏంటి, దీని వెనుక ఎవరైనా ఉన్నారని మీరు భావిస్తున్నారు? ఖచ్చితంగా అధికార పార్టీ ఎమ్మెల్యే దానికి అండగా ఉండడం మా అనుమానం. అక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్ వెనుక ఉండి కొంతమంది గూండాలను వాళ్ళకు బీర్లు తాగిచ్చి, బిర్యాలు తినిపించి, డబ్బులు ఇచ్చి, మరి గూండాలను ఉసుగొలిపి ఆ భూమిని కాజేసి ఆ భూమి 50 వేలకు ఒక ప్లాటు, 60 వేలకు ఒక ప్లాటు అమ్ముకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆ క్రమంలోపనే ఈ ఘటన ఈరోజు జరిగింది. వాళ్ళ మీద ఈరోజు చర్య తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీ కార్యాచరణ, తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది, ఏం చేస్తారు? ఇంతమంది, చాలా మందికి 15 మంది 20 మందికి పైగా సిపిఐ కార్యకర్తలకు గాయాలైనట్టు తెలుస్తుంది, ఏం చెప్తారు? మేము గత కొన్ని సంవత్సరాల నుండి అధికారంలో లేకున్నా కూడా పేద ప్రజల పక్షాన నుండి భూ పోరాటం చేశాం. ఈ కేసులు, ఈ కొట్లాటలు, ఈ దాడులు మాకు కొత్త కావు. మేము ప్రజాస్వామ్యబద్ధంగా మేము పోవాలనుకుంటా ఉన్నాం. ఈరోజు ఏసీపీ స్థాయి అధికారి, పోలీస్ అధికారి ఇక్కడ ఉండి కూడా ప్రేక్షక పాత్ర వహించిండు. మా మీద దాడులు జరుగుతుంటే కూడా ఆయన ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, మీ సంగతి మేము కూడా చూస్తాం. రానున్న ఎన్నికల్లో మేము కూడా చూస్తాం. మాకుండా మాకు కావాల్సింది ఒక 60 గజాల స్థలం కోసం పేద ప్రజలు ఈరోజు చేస్తా ఉన్నారు. మా కార్యాచరణ మొదలు పెడతాం. మేము కూడా చట్టాన్ని చేతిలో తీసుకుంటే, మేము తీసుకుంటే బీభత్సం ఉండు, కానీ చట్టాన్ని గౌరవిస్తా ఉన్నాం. ఆ భూమి దక్కేంత వరకు చట్టం ఎవరి చుట్టం కాదు, ఆ చుట్టం కాదు, ఆ కోట్లో తెలుసుకుంటాం, ఇంకా బయట తెలుసుకుంటాం. గూండాగిరస్తే కమ్యూనిస్ట్ పార్టీ, ఈ కమ్యూనిస్ట్ పార్టీ పక్కన పెడితే వాళ్ళకంటే ఎక్కువ గుండాయిజం కూడా చేస్తామని ఈ భూమి దక్కేంత వరకు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా, పేద ప్రజల కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాటం చేస్తామని మా కార్యాచరణ రూపొందించుకుంటాం. ఆ వైపుగానే భూములన్నీ రక్షించుకుంటాం. అయితే ఇంతకాలం ఈ పేదలు లేరా, ఈ భూమి అంతా ప్రభుత్వ భూమి ఖాళీగా లేదా, ఇప్పుడే ఎందుకు వచ్చింది ఈ ఆలోచన, ఇప్పుడే ఎందుకు ఈ ఉద్యమాలు జరుగుతున్నాయి? మేము వేచి చూసాం. ఆయన డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు, వేచి చూసాం. ఈ వరంగల్కి వచ్చిండు, మీకు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా, నాకు దావతి ఇమ్మన్నాడు. తెలంగాణ దావతి కూడా ఇక్కడ ప్రజలందరూ ఇస్తామనుకున్నారు. కళ్ళును కోసం ఆయన బీరో బ్రాండో తాగితే ఆయన దావతి ఇస్తామని మా ప్రజలందుకు అందరు అనుకున్నారు. నీకు ఇక్కడ గరీబ్ నగర్కి వచ్చిండు, ఏ గరీబ్ నగర్ నాయ్ అమీర్ నగర్ చేసేస్తా అని ఆయన దొంగ మాటలు చెప్పిండు. ఆయన ఇంకొకరు చేస్తా ఉన్నాడు. ఇక్కడ ఈ రాష్ట్రం లోపల ప్రతి జిల్లాలో 20 నుంచి 30 ఎకరాల ప్రభుత్వ భూమి అమ్మాలని కాజేయాలని చూస్తా ఉన్నాడు. దానికోసం వేచి చూసాం. 8 సంవత్సరాల నుంచి ఆయన డబుల్ బెడ్రూమ్ కాదు కదా, ఇంచు జాగ కూడా ఇస్తలేడు. కాబట్టి పోరాటం మేము మొదలు పెడతాం, ఈ భూములు కూడా అమ్మనీయం. ఇది నేతల అభిప్రాయం. మొత్తంగా ఉద్రిక్త పరిస్థితులు అయితే ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పుడే సిపిఐ రాష్ట్ర స్థాయి నాయకులంతా కూడా వీళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ తమ భూ పోరాటం ఆగదు. కొంతమంది గుండాలను అడ్డుపెట్టుకొని తమ ఇళ్లను, ప్రభుత్వ భూమిని కబ్జా చేయాలని చూస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊకోబోమని